16వ శతాబ్దం నాటి బాహుబలి విప్లవ యోధుడు సర్దార్ పాపన్నగౌడ్ 400 ఏళ్లు దాటినా కూడా ఆయన పేరు ఇంకా తెలంగాణలో మార్మృగిపోతోంది ముఖ్యంగా రాజకీయ పార్టీల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటారు అంటున్నారు జయంతి సందర్భంగా తెలంగాణలోని పార్టీలన్నీ కూడా ఇప్పుడు పాపన్న జపం పటిస్తున్నాయి తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ప్రతీకంటు కీర్తి కిరీటం తొడిగారు సీఎం కేసీఆర్ ఇంతకి ఎవరి పాపన్నగౌడ్ చరిత్రలో ఆయన పేరు ఎందుకంత స్థిరంగా నిలబడిపోయింది షాహిద్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 400 ఏళ్ల కిందటి అపర రాబిన్ హుడ్ తెలంగాణ తొలి విప్లవ వీరుడు పాపన్న జపం చేస్తున్న పొలిటికల్ పార్టీలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కేరాప ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా బెల్గాం 1650 ఆగస్టు 18న పుట్టిన పాపన్న 25 వయసుకే విప్లవ వీరుడిగా మారాడు ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా శంఖం పూరించాడు చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని లేలేత వయసులోనే అభ్యుదయ భావాలతో రెబలిస్టిక్ అప్రోచ్తో ఉండేవాడని చరిత్ర చెప్తోంది మొఘలాయిల దురాగతాల్ని భరించలేక దగాబడ్డ సామాన్యుల్ని చేరదీసి దండుగా తయారు చేసి స్వరాజ్య స్థాపన కోసం పోరాడాడు గడీలను కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టాడు సర్దార్ పాపన్న జమీందారులు పెత్తందారులు జాగీర్దారులు భూస్వాములు మదమెక్కిన ధనిక వర్గాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పాపన్న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాసిపేట నుంచి రాజ్య స్థాపనకు ఉపక్రమించాడు ఎత్తైన కోటను నిర్మించుకుని తనదైన పోరాటాన్ని సాగించాడు గెరిల్లా సైన్యంతో మొఘల్ చక్రవర్తుల దురాగతాలను ఎదిరించిన వీరుడు తన పరాక్రమంతో వరంగల్ కోటను గోల్కొండ కోటను జయించిన ధీరుడు పాపన్నగౌడ్ పాపన్న 373వ జయంతి సందర్భంగా లండన్ విక్టోరియా మహల్ మ్యూజియంలో ఉన్న పాపన్న ప్రతిమ లాంటిదే సర్వాయి పాపన్న గుట్టలపై ఆవిష్కరించారు ఏటా పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో పాపన్నకు